గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, నేను మీ తిన్మార్ మల్లన. కొద్దిసేపటి క్రితమే గౌరవ్ అమిత్ షా గారిని కలవడం జరిగింది. దాదాపు ఒక 20 నిమిషాల పాటు ఆయన సమయాన్ని కేటాయించడం నిజంగా ఆయనకున్నటువంటి బిజీలో 20 నిమిషాల పాటు కేటాయించి సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలని ఆయన తెలుసుకున్నాడు. సో ప్రధానంగా తీన్మార్ మల్లన్నగా నేను ఆయన ముందుంచినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 7200 మూమెంట్ కు సంబంధించి నేను ఆయనకు వివరించడం జరిగింది. ఆయన పూర్తిగా దానిపైన ఆసక్తి కనబరిచి 7200 బాగుంది, ఈ దీంట్లో దీనికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిందిగా రాష్ట్ర పార్టీని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. జిల్లా కార్యాలయాల దగ్గర నుంచి అన్ని చోట చేయాల్సినటువంటి పనుల గురించి గౌరవ్ అమిత్ షా గారు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించడం జరిగింది. అలాగే కేసీఆర్ కు సంబంధించినటువంటి ఆస్తులు, కేసీఆర్ చేస్తున్నటువంటి మోసం, కేసీఆర్ కుటుంబం దోచుకుంటున్నటువంటి విధానం పైన ప్రధానంగా చర్చించడం జరిగింది. ఏ విధంగా దోచుకుంటున్నారు, ఎన్ని రకాలుగా దోచుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను క్లియర్ గా అమిత్ షా గారికి వివరించడం జరిగింది. అలాగే ఇతర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈటల రాజేంద్ర అన్న గారిని ఏది గెలిచిన తర్వాత ఆయనను ఆయన అమిత్ షా గారిని మొట్టమొదటిసారిగా కలిసిండ్రు. కలిసిన తర్వాత ఆయనను అభినందించారు. అలాగే మిగతా ఎవరు, బండి సంజయ్ గారు, ఆ తర్వాత అరవింద్ గారు, బాబురావు గారు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, విజయశాంతి గారు, అలాగే పొంగులేటి సుధాకర్ గారు, ఇట్లా చాలా మంది ఇవాళ ప్రత్యేకంగా ఆయనతో భేటీ కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోకి 2 రోజుల పర్యటన నిమిత్తం అమిత్ షా గారు రాబోతా ఉన్నారు. 2 రోజులు అతి త్వరలోనే 2 రోజుల పాటు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టుగా ఆయన షెడ్యూల్ ని కోరడం జరిగింది. ఆయన అందుకు అంగీకరించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం దిశగా చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాంట్లో ఆయన కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది రాష్ట్ర పార్టీకి, ముఖ్య నాయకులందరికీ. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ అరాచకాన్ని ఎదిరించడం కోసం, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ప్రజల్లో ఎండగట్టడం కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే బీజేపీ కార్యకర్తలకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా రాష్ట్రం కానీ కేంద్ర పార్టీని కానీ ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులో ఉండి వాళ్ళందరి తరఫున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా అమిత్ షా గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది. అలాగే నన్ను జైల్లో పెట్టినటువంటి అంశం పైన ఎన్ని రోజుల పాటు పెట్టిండు, ఆ తర్వాత ఏ కేసులు అనేటువంటి అంశాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ విషయాలన్నీ పూర్తిగా వివరించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి తప్పకుండా బీజేపీ జెండా ఎగరాల్సిందే అనేది దృఢ సంకల్పంతో అమిత్ షా గారు ఉన్నట్టుగా మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి విధానం, ఇక ప్రతి నెల ఒక కేంద్ర మంత్రిని కూడా రాష్ట్రానికి పంపించి రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే బండి సంజయ్ గారి పాదయాత్ర కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అమిత్ షా గారు చాలా ఆప్యాయంగా పలకరించారు. అలాగే బండి సంజయ్ అన్న కానీ, అరవింద్ అన్న కూడా కానీ, అలాగే అరుణక్క కూడా కానీ, తర్వాత మన ఎవరు కిషన్ రెడ్డి అన్న కానీ, అందరు కూడా తీన్మార్ మల్లన్న అవసరం ఎంతుంది, తీన్మార్ మల్లన్న ఎట్లా పోరాటం చేసిండు అనే వివరాలు కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అమిత్ షా గారికి. అలాగే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి 149,000 ఓట్లు సంపాదించి 35 నియోజకవర్గాల్లో జరిగినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన ఒక దశలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిండు, ఇదేదో మంచి మూమెంట్ ఉన్నది, నువ్వు ప్రజల్లో ఉండాలనేటువంటి ఒక మాటను ఆయన వెలిపించడం జరిగింది. ఇలా అనేక రకాలైనటువంటి అంశాలను చర్చించడం, అలాగే కేసీఆర్ ఖాళీ పీలి పెట్టేటువంటి ఖర్చుల మీద కూడా చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 26,800 పాఠశాలల పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే కేసీఆర్ తిరుగుడుగా ఎత్తున్నటువంటి ఖర్చు ఎంత, కేసీఆర్ దుబారా చేస్తున్నటువంటి లెక్కలు అవన్నీ కూడా ఆయనకు వివరించే ప్రయత్నం చేసినాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు కూడా ఆయన దృష్టికి తీసుకుపోయినాం. అలాగే అనేకమైనటువంటి అంశాలను ఇతర నేతలు, ఇతర ముఖ్య నాయకులు అంతా అమిత్ షా గారికి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఈ అరాచకమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ పరిపాలన విధానాన్ని పారదోలేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ఆయన సూచనలు చేశారు. అలాగే చావుడప్పు అనేటువంటి అంశాన్ని ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిర్వహించిందో, ఆ కేసీఆర్ నిర్వహించినటువంటి తీరు, దాన్ని
ప్రధానమంత్రిని అవమానపరిచినటువంటి విధానం ఇదంతా ఆయన దృష్టికి తీసుకుపోయి వివరించడం జరిగింది. మొత్తానికి ఢిల్లీ పర్యటనలో దాదాపు 20 నిమిషాల పాటు మేము పార్లమెంట్లోని అమిత్ షా గారి ఆఫీస్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. అలాగే అంతకంటే ముందు పీయూష్ గోయల్ గారు, ఎవరైతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని సేమ్ ఇదే డెలిగేషన్ కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కోసం కేసీఆర్ ఆడుతున్నటువంటి డ్రామా, ఈ వ్యవహారాలన్నీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి పీయూష్ గోయల్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి చాలా మంది కలిసి ఆయన మాకు వివరించడం జరిగింది. దీన్ని ఎలా ప్రజల్లోకి తీసుకుపోవాలనేటువంటి అంశాన్ని చెప్పిండు. గత ఇప్పటి వరకు మేము తీసుకుంటామన్నటువంటి వడ్లే ఇవ్వకుండా, ఏది బియ్యం ఇవ్వకుండా డ్రామా ఆడుతున్నటువంటి కేసీఆర్ ఎక్కడెక్కడ ఎంత రావాలి, ఎంత ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పిన, ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయింది అనేటువంటి అంశాలను కూడా ఆయన మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పిండు. అలాగే కేసీఆర్ కేవలం రాజకీయాల్లో హుజూరాబాద్ లో తగిలినటువంటి దెబ్బ వల్లనే ఆయన ఇవాళ ఈ విధంగా తయారైపోయిండు, ఏది భ్రమించి మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేటువంటి అంశాన్ని అక్కడ పీయూష్ గోయల్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇక రైస్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పి ఎప్పుడు అక్టోబర్ నెలలో అక్టోబర్ 4 తారీఖు 2020 అనుకుంటా ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం నుంచి లేఖ రాసి మేము బాయిల్డ్ రైస్ కి మీకు అమ్మమని చెప్పి సంతకం చేసిండు కేసీఆర్. సంతకం చేసిన తర్వాత కూడా ఈ డ్రామాలు ఆడడం ఏందని చెప్పి ఆయన చెప్పిండు. సో అక్కడ పీయూష్ గోయల్ గారు చెప్పినటువంటి దాంట్లో క్లియర్ గా ఉంది. దాన్ని ఎవరు మన ఈటల రాజేంద్ర అన్న కూడా కొంత దానికి యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అసలు రా రైస్ చేయడం వల్ల నూకె ఎక్కువ వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఆ నూక మీద ఎంత, నూకలు అయితే పుణ్యానికి ఇయ్యారు కదా, దాంట్లో వచ్చేటువంటి ఖర్చు ఎంత, మహా అంటే ఒక క్వింటాల్కు 100 రూపాయలు అవుతుంది, క్వింటాల్కు 100 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం భరించలే పరిస్థితిలో ఉందా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పీయూష్ గోయల్ గారిని కోరడం జరిగింది. తెలంగాణలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అవసరమైతే ఒక అడుగు ముందుకేయాల్సిన అవసరం మనకు ఉందన్న విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ అది ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయదు, ఖచ్చితంగా ఆదుకొని తీరుతాం అన్ని రకాలుగా. ఈ డ్రామాలు ఇప్పటి వరకు 4 సార్లు ఎక్స్టెన్షన్ చేసినాం, రైసు ఇయ్యాల్సినటువంటి సమయానికి ఇవ్వకపోతే ఒకసారి చేసినాం, రెండోసారి చేసినాం, మూడోసారి చేసినాం, 4 సార్లు ఎక్స్టెన్షన్ చేసిన టైంను కేసీఆర్ సద్వినియోగపరచుకోక కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుండే అనేటువంటి ఒక అంశాన్ని ఆయన ఆవేదన పూర్వకంగా చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు అనుకూల విధానాలను కేసీఆర్ జీర్ణించుకోలేకనే ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఆయన వివరించుకొచ్చారు. మొత్తానికి ఇవాళ ఢిల్లీలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పీయూష్ గోయల్ గారితో సమావేశం, దాదాపుగా 1 గంట పాటు అక్కడ సమావేశమైన తర్వాత నేరుగా పార్లమెంట్కి వెళ్ళాం. పార్లమెంట్ లో అమిత్ షా గారి ఆఫీస్లో ఆయన ఛాంబర్లో దాదాపు 20 నిమిషాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపైన చర్చించడం జరిగింది. సో మొత్తానికి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ పార్టీ విధానాలపైన కేంద్రం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే అసలు ఎట్లా ముఖ్యమంత్రి అయిందో అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన నేతలే వ్యాఖ్యానించే పరిస్థితి ఉందంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మరోసారి గెలవకుండా చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ సమయం కూడా ఆసన్నమైందని చెప్పి అమిత్ షా గారు చెప్పడం, చాలా సీరియస్ గా ఉన్నాడు ఆయన ఆ విషయంలో మాత్రం, చాలా సీరియస్ గా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ అరాచకాన్ని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో సీరియస్ గా పరిశీలిస్తున్నట్టుగా మాకు అర్థమైంది. మొత్తానికి చాలా మంది నేతలు కూడా ఎప్పటికప్పుడు ఆయనకు సమాచారాన్ని అందించారు. ఇక అమిత్ షా గారు మరికొద్ది రోజుల్లో 2 రోజుల పాటు తెలంగాణ పర్యటనకు రాబోతున్నట్టుగా ఆయన చెప్పాడు. దానికి సంబంధించినటువంటి మీటింగ్ ఎక్కడ పెట్టాలి, ఏ కార్యక్రమాల ద్వారా తీసుకురావాలనేది రాష్ట్ర నాయకత్వానికి అప్పచెప్పిండు. మొత్తానికి బండి సంజయ్ నేతృత్వంలో జరిగినటువంటి ఇవాళ కార్యక్రమంలో బండి సంజయ్ని ప్రత్యేకంగా అభినందించాడు అమిత్ షా గారు. బండి సంజయ్ గారి కృషిని, ఆయన చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆయన అభినందిస్తూ, అలాగే ఇంకా కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పి ఆయన చెప్తూ, ఇక మిగతా వ్యవహారాలు మేము చూసుకుంటాం, ఇప్పటికే సమయం దాటిపోయింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పిండు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బాతాల పోశెట్టి ఆట ఇక సురువైనట్టుగానే కనిపిస్తా ఉంది. బాతాల పోశెట్టి ఈ భయంతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మా పైన, మా అరాచకం పైన ఒక ఆలోచనకు వచ్చింది అనేటువంటి అంశం ఎప్పుడైతే బయటపడ్డదో, బయటపడ్డ తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితిలో కేంద్రం ఒరిగుంటలేదని బదనం లేపి
నేను వరి కొన్నందుకు వరి కొన్న కొనమన్నందుకే నా మీద కేసులు పెట్టిర్రు, లేకపోతే వరి కొనమని చెప్పి మేము డిమాండ్ చేసినందుకే ఇలా నా పైన ఇట్లా దాడులు చేస్తున్నారని చెప్పుకోవడానికి ఒక డ్రామా ఆడుతున్నాడు. కాకపోతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా ఉంది, అమిత్ షా గారి ఆయన ఆలోచనను గమనించినంత సేపు నేను కేసీఆర్ ని, కేసీఆర్ రాజకీయాన్ని, కేసీఆర్ అరాచకాన్ని ఇంకా సహించే ఓపిక లేదనే ధోరణిలో ఆయన మాట్లాడిండు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల పైన జరుగుతున్నటువంటి దాడులు గాని కేసులు గాని అక్రమ కేసుల మీద స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకపోవడం జరిగింది. మొత్తానికి ఇవాళ అమిత్ షా గారిని కలవడం, అలాగే మా సతీమణి గారు కలిసినట్టు అప్పటి గతంలో కలిసినటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. సో ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అరాచకాన్ని ఎలా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకపోవడం జరిగింది. సో మొత్తానికి ఇవాళ ఢిల్లీ పర్యటన దిగ్విజయంగా అయింది. సాయంత్రం ఒక కేంద్ర మంత్రితో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ చూసుకొని నేను హైదరాబాద్ వచ్చేస్తా. ఇది ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, ఇది జరిగినటువంటి వాస్తవం. చూస్తూనే ఉండండి క్యూనిస్ నేను మీ తీన్ మార్మల్.